తెలుగు క్రిప్టో డైలీకి స్వాగతం. నా పేరు ఆర్కే. ఈరోజు ముఖ్యాంశాలు. ఫిడెలిటీ అసెట్స్ విడుదల చేసిన బిట్కాయిన్ ఫస్ట్ అనే రిపోర్ట్ మార్కెట్లో చాలా ఆసక్తిని రేపించింది. దాని గురించి చూద్దాం. అమెరికాలోని వయోమింగ్ మరియు అరిజోనా రాష్ట్రాలు బిట్కాయిన్ లీగల్ టెండర్గా గుర్తించాలి అనే ప్రతిపాదనలు తీసుకొచ్చారు. దాని గురించి కూడా చూద్దాం. దీనివల్ల బిట్కాయిన్ పైన మరియు క్రిప్టో కరెన్సీ పైన ఎలాంటి ప్రభావం రానుందో కూడా చూద్దాం. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పటికీ 2022 Web3 మరియు బ్లాక్ చైన్ స్పేస్లో అత్యంత పెట్టుబడులతో మొదలైనట్టుగా ఒక వార్త వచ్చింది. దాని గురించి కూడా చూద్దాం. ఇంకా సొలానా పే రాబోతుంది. దీనివల్ల సొలానా పైన యాక్టివిటీ పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఒక వార్త వచ్చింది. దాని గురించి చూద్దాం. ఫేస్బుక్ ప్రాజెక్ట్ అన్న డీమ్ ఇప్పుడు ఒఫీషియల్గా మూతపడింది. దాని గురించి చూద్దాం. ఇంకా మార్కెట్లో చాలా కామన్గా అవుతున్న క్రిప్టో స్కామ్స్ గురించి ఒక చిన్న ఆర్టికల్ ఉంది. దాని గురించి కూడా చూద్దాం. ముందుకు వెళ్లే ముందు ఒక గమనిక. ఈరోజు మేము క్విక్ అప్డేట్ తీసుకొచ్చాం. ఏది? ఇండియాలో ట్యాక్స్ ప్రతిపాదన పైన. మీలో చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ లో కొన్ని మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ వీడియో తర్వాత మేము ఇంకో వీడియో విడుదల చేస్తాం. దాంట్లో సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే, చట్టంగా రాలేదు. చట్టంగా వచ్చినప్పుడు మనకి ఇంకా ఎక్కువ వివరాలు దొరుకుతాయి. అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. కానీ మాకు తెలిసినంత వరకు మేము సమాధానాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఆ వీడియో ఈ వీడియో తర్వాత వస్తుంది, చూడండి. ఇంకా మనం వార్తల్లోకి వెళ్లే ముందు ఒకసారి మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇంకా మనం మార్కెట్ లో చూసినట్టయితే చూస్తున్నాం, బిట్కాయిన్ మెల్లిమెల్లిగా కోలుకుంటుంది. మార్కెట్ డౌన్ టర్న్ నుంచి గత 7 రోజుల్లో 5.5% కోలుకుంది. ఇంకా మనం గత 7 రోజుల్లో టాప్ 100 లో చూసుకున్నట్టయితే లుక్స్ రేర్ అనే ఒక టోకెన్ మాత్రం 53% పెరిగి టాప్ 100లో అన్నిటికన్నా ఎక్కువ రాంచ్ టోకెన్ గాను, అలాగే టెరాలూనా 22% పడిపోయి మార్కెట్ లో అన్నిటికన్నా నష్టపోయిన టోకెన్ గాను టాప్ 100లో మనకు కనబడుతున్నాయి. ఇంకా మనం మొత్తం మార్కెట్ లో చూసినట్టయితే నింజా ఫ్యాంటసీ టోకెన్ అనే ఒక టోకెన్ 730% పెరిగి మార్కెట్ లోనే అత్యధికంగా పెరిగిన టోకెన్ గాను, నింజా ఫ్లో కి 91% పడిపోయి మార్కెట్ లో అన్నిటికన్నా నష్టపోయిన టోకెన్ గాను మనకు కనబడుతున్నాయి. ఇంకా భారతదేశంలో ఏ టోకెన్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు అని మనం చూస్తే, ఏది కాయిన్ గెకో డిస్కవర్ ద్వారా వెళ్ళి చూస్తే, గ్యారీ టోకెన్ గత 3 వారాలుగా టాప్ లిస్ట్ లో ఉంది. మనం చూసాం గత వారం కూడా గ్యారీ నెట్వర్క్ వచ్చేసి టాప్ 1లో ఉండింది. ఈ రోజు కూడా చూస్తున్నాం టాప్ 1లో అది నిలిచింది. మనం గత వారం చూసినప్పుడు గ్యారీ టోకెన్ ఒక 30 సెంట్లు ఏమో ఉండింది, ఈ రోజు 60 సెంట్లు దాటింది ఇక్కడ చూస్తున్నాం. ఇంకా బేబీ డోజ్ కాయిన్, షిబాయిను, బిట్ కాయిన్, జెల్డాయిను, వండర్లాండ్ ఈ టోకెన్స్ మనం టాప్ 10లో చూస్తున్నాం. ఆస్ట్రో స్వాప్, సైతమైన కూడా ఉన్నాయి ఆ లిస్ట్ లో. ఇది మార్కెట్ పరిస్థితి. ఇంకా మనం వార్తలకు వెళ్దాం. ఇంకా మొత్తం మార్కెట్ లో ఈ రోజు మీరు చూసినట్టయితే క్రిప్టో మార్కెట్ లో అత్యధికంగా చర్చించబడుతున్న విషయం ఏంటి, బిట్కాయిన్ ఫస్ట్ అనే ఒక రిపోర్ట్ ని ఫిడెలిటీ అసెట్స్ రిలీజ్ చేసింది. అందులో అసలు బిట్కాయిన్ కి వేరే కాయిన్స్ కి అసలు ఎటువంటి పోటీ లేదు, బిట్కాయిన్ అనేది ఒక సెపరేట్ అసెట్ గా ఎందుకు చూడాలి అని వాళ్ళ ఆలోచనలు చెప్పారు ఈ రిపోర్ట్ లో. మేము ఈ రిపోర్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాం, మీరు కూడా వెళ్ళి చదవండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ రిపోర్ట్ స్టార్ట్ చేయడం ఏమంటున్నారు, ఒక్కసారి ఇన్వెస్టర్స్ క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడి పెట్టాలి అని డిసైడ్ అయిన తర్వాత ఎందులో పెట్టాలి అనేది పెద్ద క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి వీళ్ళ ఆన్సర్ ప్రకారం ఎందులోనే పెట్టండి, కానీ బిట్కాయిన్ లో తప్పకుండా పెట్టండి. ఎందుకు అంటే క్రిప్టో ఇండస్ట్రీ మొత్తంలో బిట్కాయిన్ అనేది డిఫరెంట్ క్లాస్, దానికి పోటీ అంటూ లేదు, దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ అంటూ లేదు. వేరే క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ బిట్కాయిన్ అనే దాన్ని రీప్లేస్ చేయలేవు ఏ క్రిప్టో కూడా అనే ఒక అంశాన్ని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్పిన పాయింట్ లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనకి డబ్బు పేమెంట్ అంటే డబ్బును మనం పే చేయడానికి ప్రత్యామ్నాయం అవసరం లేదు. దాని గురించి ఇండియాలో మనకి పేటిఎం ఉంది, గూగుల్ పే ఉంది, అమెరికాలో అయితే క్యాష్ యాప్ ఉంది, స్క్వేర్ ఉంది, ఇలా చాలా యాప్స్ ఉన్నాయి ఏది డబ్బులు పేమెంట్ చేయడానికి. సో పేమెంట్ నెట్వర్క్ అవసరం లేదు మార్కెట్ లో. కానీ బెటర్ మానిటరీ అసెట్ అంటే ఒక మంచి వాల్యూ ఉన్న మానిటరీ అసెట్ కావాలి. ఆ మానిటరీ అసెట్ గా బిట్కాయిన్ తనని తాను నిరూపించుకుంది. దాన్ని మించిన మానిటరీ అసెట్ గానీ మానిటరీ గూడ్ గానీ మార్కెట్ లో లేదు అని వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు అనమాట. ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతుందో అది చాలా మంచి ఆర్గ్యుమెంట్, ఎందుకంటే చాలా మంది మేము 100,000 transactions per second చేస్తాం, 1,00,000 transactions per second చేస్తామని పోట్లాడుతున్నారు తప్ప అసలు మనకి పేమెంట్ విషయంలో ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక మంచి వాల్యూ ఉన్న అంటే ఇన్ఫ్లేషన్ కి గానీ, లేదంటే మార్కెట్ ఒడుదుడుకులకు గానీ, లేదంటే గవర్నమెంట్ ఒత్తిడి వల్ల పడిపోని ఒక అసెట్ కావాలి. అలాంటి అసెట్ ఉంటే అది ట్రాన్సాక్షన్స్ లో అయినప్పటికీ కూడా మనం దాన్ని పేషెన్స్ తో వాడుకోవచ్చు. అలాంటి ఒక అసెట్ గా మాత్రం బిట్కాయిన్ ముందుకొస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారు, మనం ఈ రిపోర్ట్ లో స్క్రోల్ చేస్తున్నాం, వీళ్ళు ఏం చెప్తున్నారు, బిట్కాయిన్ నెట్వర్క్ కి ఇంకా వేరే నెట్వర్క్ కి కంపేర్ చేస్తే అసలు పోటీ అంటూ లేదు. మార్కెట్ లో అన్ని ఆల్ట్కాయిన్స్ నెట్వర్క్స్ ని ఒక సైడ్ పెట్టి మీరు బిట్కాయిన్ నెట్వర్క్ ని ఒక్కదాన్ని సెపరేట్ గా చూసే అవకాశం ఉంది, ఎందుకంటే అది అంత స్ట్రాంగ్ ఉంది, దాన్ని మించి ఇంకా లేదనే చెప్పొచ్చు అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇంకొకటి, వీళ్ళు బిట్కాయిన్ ని బంగారం లేదంటే ఫియాట్ కరెన్సీతో పోల్చి, ఇది మనం చాలాసార్లు చూసాం ఇంతకుముందు, బిట్కాయిన్ ని బంగారం మరియు ఫియాట్ కరెన్సీతో పోలిస్తే బిట్కాయిన్ ఎందుకు మంచిది అనే అంశాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, ఇది డ్యూరబుల్ అంటే బంగారం లాగా ఇది ఎప్పటికీ నిల్వ ఉండే అవకాశం ఉంది. డివిజబుల్, బంగారాన్ని మీరు డివైడ్ చేయలేరు, రూపీస్ ని డివైడ్ చేయొచ్చు కానీ అది కూడా ఒకంత వరకే. కానీ బిట్కాయిన్ ని మీరు ఫ్రాక్షనలైజ్ చేయొచ్చు, అంటే ఒక బిట్కాయిన్ మీరు
10 మిలియన్ యూనిట్స్ గా డివైడ్ చేయొచ్చు. ఫాంజిబుల్ అంటే మీరు ఒక బిట్ కాయిన్ కి ఇంకో బిట్ కాయిన్ కింద వాడుకోవచ్చు, మీకు సేమ్ బిట్ కాయిన్ అవసరం లేదు. అంటే ఇప్పుడు బంగారం ఉంది లేదంటే బిట్ కాయిన్ ఉంది, ఇది ఫాంజిబుల్. అంటే మీరు ఒక బిట్ కాయిన్ కోసం ఇంకో బిట్ కాయిన్ ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కానీ మీరు యుఎస్ డాలర్ ని వెళ్ళి కెనడియన్ మార్కెట్ లో లేదంటే కెనడియన్ డాలర్ ని వెళ్ళి ఇండియా మార్కెట్ లో డైరెక్ట్ గా వాడలేరు. దాన్ని మళ్ళీ మీరు ఎక్స్చేంజ్ చేసి ఎక్స్చేంజ్ లో మీ వాల్యూ కోల్పోయి మళ్ళీ దాన్ని వాడుకోవాల్సి వస్తుంది. సో ఇది ఫంజిబుల్ కూడా. అలాగే ఇది పోర్టబుల్, అంటే మీ దగ్గర 1 లక్ష రూపాయలు అనుకోండి, దాన్ని బార్డర్ క్రాస్ చేసి తీసుకోవడం కష్టం అవ్వచ్చు. కానీ బిట్ కాయిన్ మీరు కోట్లలో ఉన్నా కూడా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు మీతో. బంగారాన్ని మీరు తీసుకెళ్ళలేరు అలా. ఫియాట్ ని కూడా తీసుకెళ్ళచ్చు, కానీ ఫియాట్ ని 10,000 కన్నా ఎక్కువ తీసుకెళ్తే, $10,000 కన్నా ఎక్కువ తీసుకెళ్తే మీరు దాన్ని డిస్క్లోజ్ చేయాల్సి ఉంది, డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. మీకు కస్టమ్స్ లో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు, అవన్నీ ఉంటాయి. ఇంకోటి వెరిఫైబుల్, మీరు బంగారం ఎంత ఉంది ఇలాంటి బంగారం ఒరిజినల్ కాదా, దాని సోర్స్ ఏంటి అని మీరు వెరిఫై చేయలేరు. అలాగే ఫియాట్ కూడా మీకు దొంగ నోట్ వచ్చిందా ఒరిజినల్ నోట్ వచ్చిందా అని ఇమీడియట్ గా మీరు వెరిఫై చేయలేరు దాన్ని. కానీ బిట్ కాయిన్ ని మాత్రం మీరు వెరిఫై చేయొచ్చు, ఎందుకంటే ప్రపంచం మొత్తంలో 21 మిలియన్ మాత్రమే ఉన్నాయి, కొత్త బిట్ కాయిన్ సృష్టించే అవకాశం లేదు కాబట్టి దీన్ని వెరిఫై చేయొచ్చు. ఇంకోటి స్కేర్స్ అంటే ఇది చాలా తక్కువ ఉంది, ఇది బంగారం కన్నా కూడా స్కేర్స్. బంగారం ఏంటి, ప్రతి సంవత్సరం 2% దాని సప్లై పెరుగుతూ ఉంటుంది, కానీ బిట్ కాయిన్ సప్లై ఎప్పటికీ పెరగదు, పెంచలేరు అని నిరూపణ కూడా అయిపోయింది. ఒక ట్రాక్ రికార్డ్ ఒక్కటే లేదు ఏది మన బిట్ కాయిన్ కి, కానీ ఫియాట్ కరెన్సీ కూడా ట్రాక్ రికార్డ్ లేదు. మీరు గత 100 సంవత్సరాల్లో చూసుకుంటే ఒకప్పుడు మన బ్రిటిష్ పౌండ్ అనేది ప్రపంచం ఆధిపత్యాన్ని వహించింది, అది పోయి డాలర్ తీసుకున్నాం, డాలర్ కూడా ఇప్పటికే 99% దాని వాల్యూని కోల్పోయింది డాలర్ వాల్యూలో. సో డాలర్ వచ్చేసి ట్రాక్ రికార్డ్ బాగాలేదు. అలాగే బిట్ కాయిన్ ట్రాక్ రికార్డ్ ఎందుకు బాగాలేదు అంటే అది 13 ఏళ్ల నుంచే మార్కెట్ లో ఉంది కాబట్టి, దాని క్వాలిటీస్ బాగున్నప్పటికీ అది మార్కెట్ లో చాలా కొత్తది, అదొకటే దీని డిస్అడ్వాంటేజ్ అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఇక్కడ వీళ్ళు బిట్ కాయిన్ మానిటరీ నెట్వర్క్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు. నెట్వర్క్ ఎఫెక్ట్ అంటే ఎక్కువ యూజర్స్ ఒక నెట్వర్క్ ని వాడుతున్న కొద్ది దాని వాల్యూ అనేది మల్టిపుల్ అవుతుంది. ఆ విషయంలో వస్తే మాత్రం బిట్ కాయిన్ మానిటరీ నెట్వర్క్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది చాలా ఉత్తమంగా ఉంది, అది కూడా గ్లోబల్ గా ఉంది. ఇప్పుడు మీరు క్యాష్ యాప్ తీసుకున్నారు, అది అమెరికాలో మాత్రం పనిచేస్తుంది. గూగుల్ పే తీసుకున్నారు, అది ఏషియా పెసిఫిక్ లో ఎక్కువ పాపులర్ ఉంది, వేరే దేశాల్లో అంత పాపులర్ కాదు. కానీ బిట్ కాయిన్ తీసుకుంటే అది ప్రపంచం మొత్తంలో ఒకేలాగా పాపులర్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటి, బిట్ కాయిన్ తనని తను 13 ఏళ్లలో నిరూపించుకుంది, 0 times హ్యాక్ అయింది, 0 times డౌన్ టైమ్ ఉంది దానికి. అలాంటి ఒక అసెట్ ని మళ్ళీ రీఇన్వెంట్ చేయడం అనేది చాలా కష్టం, ఇంపాసిబుల్ కాకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్తున్నారు వీళ్ళు. ఇంకా బిట్ కాయిన్ ఎలాంటి కష్టాల నుంచి అధిగమించి ఇక్కడ వరకు వచ్చింది అనేది ఇక్కడ వీళ్ళు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఏది, అసలు ఎవరు క్రియేట్ చేశారో తెలియదు, దాని సృష్టికర్త ఎవరు తెలియదు, దీన్ని ఎన్నో సార్లు FBI వేరే వేరే దాడుల్లో కాన్ఫిస్కేట్ చేసింది, ఏది స్మగ్లర్ల నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి మల్టిపుల్ టైమ్స్ ఎక్స్చేంజ్ హ్యాక్ అయ్యి దీంట్లో చాలా నష్టాలు వచ్చాయి, మల్టిపుల్ టైమ్స్ దీన్ని చచ్చిపోయింది, అంటే బిట్ కాయిన్ చచ్చిపోయింది, ఇప్పటికే 400 సార్లు పైగా దాన్ని డిక్లేర్ చేశారు, దీన్ని ఇల్లిసిట్ అంటే సంఘ విద్రోహక శక్తులు వాడారు ఇంతకుముందు, ఆ హిస్టరీ కూడా ఉంది దీంట్లో. కొన్ని చోట్ల అయితే ఇది సివిల్ వార్ ని కూడా తట్టుకుంది, ఏది కొన్ని కంట్రీస్ లో, కొన్ని కంట్రీస్ దీన్ని బ్యాన్ చేశాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కష్టాలను ఎదుర్కొని కూడా ఇంకా నిలదొక్కుంది అలాంటి ఒక అసెట్, అసలు మనం జీవితకాలంలో చూసుండం అని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇంకా బిట్ కాయిన్ నెట్వర్క్ వచ్చేసి చాలా చాలా సెక్యూర్డ్, దీన్ని మించి సెక్యూరిటీ లేదు. దీన్ని కొల్లగొట్టిన వాళ్ళకి $1 trillion బౌంటీ ఉన్నట్టే ఇప్పుడు మార్కెట్ లో, కానీ కొల్లగొట్టే అవకాశం లేదు. ఇది కంట్రీస్ అన్ని కూడా దగ్గరకు వచ్చి దీన్ని కొల్లగొట్టాలని ప్రయత్నించినా కొల్లగొట్టడం కష్టం. అలాగే ఇది డీసెంట్రలైజ్డ్, అంటే ఇది ఒక్కరి చేతిలో లేదు, ఇది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా సమానంగా నెట్వర్క్ లో ఉంది. సో దీన్ని ఒక్కరి చేతిలో లేదు. అలాగే స్కేలబిలిటీ, అంటే దీన్ని మనం స్కేల్ చేసే అవకాశం చాలా తక్కువ ఉన్నప్పటికీ అది ప్రాబ్లం లేదు. మనము ఈ 3 విషయాలు, ఏది సెక్యూరిటీ, డిసెంట్రలైజేషన్, స్కేలబిలిటీలో ఒక 2 strong గా ఉంటే చాలు, 3rd దాంట్లో మనం కాంప్రమైజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అయితే ఆ 3rd దాంట్లో మనకి ఇప్పుడు లైట్నింగ్ నెట్వర్క్ వస్తుంది, అది వస్తే ఆ 3rd విషయం కూడా బిట్ కాయిన్ నెట్వర్క్ పైనే మంచిగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా బిట్ కాయిన్ కి అనుకూలంగా ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. బిట్ కాయిన్ మించి వేరే బిట్ కాయిన్ నెట్వర్క్స్ వచ్చి ఫోర్క్స్ వచ్చేసి బిట్ కాయిన్ నాశనం చేయలేవా అని అన్న ప్రశ్నకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది మనం ఆల్రెడీ చూసాం, అది పాసిబుల్ కాదని మనకు తెలిసిపోయింది. ఏది బిట్ కాయిన్ క్యాష్ వచ్చింది, బిట్ కాయిన్ గోల్డ్ వచ్చింది, బిట్ కాయిన్ ఇంకెన్నో వర్షన్స్ వచ్చాయి, అన్ని ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే ఒరిజినల్ బిట్ కాయిన్ నెట్వర్క్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, మానిటరీ నెట్వర్క్ ఎఫెక్ట్, అది వేరే ఏ నెట్వర్క్స్ కూడా రెప్లికేట్ చేయలేవు. అది ముందుగా చెప్పినట్టుగా అసంభవం కాదు, కానీ అసంభవంకి చాలా దగ్గరగా ఉంది అది. అందుకోసమే ఒరిజినల్ బిట్ కాయిన్ అనేది ఇంకా ఫ్యూచర్ లో కూడా ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ 23rd పేజ్ లో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, ఇక్కడ ఒక మంచి పాయింట్ వీళ్ళు చెప్పారు. ఏంటి అంటే బిట్ కాయిన్ లో పెట్టుబడి పెడితే నష్టాలు లేవా, అంటే ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయి, కానీ ఇందులో వచ్చే నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏది ఒక 10 ఏళ్ల కింద చూసుకుంటే అప్పుడు చాలా ఎక్కువ రిస్క్స్ ఉండేవి, కానీ ఇప్పుడు తక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంది ఈ బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేస్తే. మీకు 100 ఇంతలు లాభం రాకపోవచ్చు ఇంతకు ముందు వచ్చినట్టుగా, కానీ ఇంతకు ముందు ఉన్నంత రిస్క్ కూడా ఇప్పుడు లేదు కదా. అందుకోసమే మీ రాబడి తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇందులో ఇంకా చాలా పొటెన్షియల్ ఉందని వీళ్ళు చెప్తున్నారు. ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చాయి పోయాయి, కానీ బిట్ కాయిన్ ఇథీరియం అక్కడే ఉన్నాయి, అంటే టాప్ 1 టాప్ 2 లో ఉన్నాయి. ఇది ఇంకో 15 వరకు
కూడా ఇలానే కొనసాగుతుంది అని వీళ్ళు అంచనా వేస్తున్నారు అనమాట. అదే కాకుండా వీళ్ళు ఫైనల్ గా ఏం చెప్తున్నారు, బిట్కాయిన్ అనేది ఫస్ట్ మూవర్, ఏది బ్లాక్ చైన్ క్రిప్టో కరెన్సీ దాంట్లో ఫస్ట్ మూవర్. అది కాకుండా దాన్ని మించిన నెట్వర్క్ సెక్యూరిటీ ఇంతవరకు లేదు. అది కాకుండా ఇప్పుడున్న సిస్టమ్స్ లో మంచి మానిటరీ నెట్వర్క్ మానిటరీ గుడ్ గా బిట్కాయిన్ తనని తాను నిరూపించుకుంది. ఇవన్నిటి కూడా బిట్కాయిన్ అనేది ఒక యునిక్ అసెట్ గా నిలబడింది. కాబట్టి బిట్కాయిన్ అనేది రానున్న సంవత్సరాల్లో తనని తాను ఒక రిజర్వ్ కరెన్సీగా, ఒక బెస్ట్ మానిటరీ అసెట్ అంటే పెట్టుబడిగా మనకి అవతరించనున్నది అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అది వీళ్ళ కంక్లూషన్. ఈ రిపోర్ట్ పైన ఈరోజు మనం ఇంత సమయం ఎందుకు వెచ్చిస్తున్నాం అంటే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదో ముక్కు మొహం తెలియని వ్యక్తి రిలీజ్ చేసిన రిపోర్ట్ కాదు ఇది. ఫిడెలిటీ అనే ఒక $1 trillion కంపెనీ వాళ్ళ డిజిటల్ అసెట్ వింగ్ వాళ్ళు ఈ రిపోర్ట్ ని విడుదల చేశారు. ఇది ఈ రిపోర్ట్ వాళ్ళ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళ కస్టమర్స్ కానీ అందరూ చూస్తారనమాట. అలా చూసిన వాళ్ళందరూ సరే బిట్కాయిన్ లో విషయం ఉందంటున్నారు కదా, 1% అంటే 1% అలొకేట్ చేద్దాం, 2% అలొకేట్ చేద్దాం, 10% అలొకేట్ చేద్దాం అని చెప్పారనుకోండి ఎలా ఉంటుంది? ఆ వాటన్నిటికీ ఈ రిపోర్ట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా పునాది అనమాట. అందుకోసం మనం ఇంత సమయం వెచ్చిస్తున్నాం ఈ రిపోర్ట్ పైన. నాకు తెలుసు వేరే తెలుగు ఛానల్ ఇలాంటి రిపోర్ట్స్ పైన పెద్దగా సమయం వెచ్చించరు, కానీ అది ఓకే. మీరు ఇక్కడికి వచ్చినందుకు, యునిక్ ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారు కాబట్టి మా వంతు కృషి మేము చేస్తున్నాం. ఇంకా బిట్కాయిన్ కి పాజిటివ్ న్యూస్ అంటే పొలిటికల్ ఒక వార్త వచ్చింది. మనకు ముందే తెలుసు అరిజోనాలో వాళ్ళు ప్రతిపాదన తీసుకొచ్చారు ఏది, బిట్కాయిన్ లీగల్ టెండర్ చేయాలని. ఇప్పుడు వయోమింగ్ కూడా అదే దశలో ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకవేళ ఏ ఒక్క రాష్ట్రమైనా లేదంటే ఒక్క రాష్ట్రం కన్నా ఎక్కువైనా కూడా అమెరికాలో బిట్కాయిన్ కి లీగల్ టెండర్ స్థాయిని ఇచ్చారనుకోండి, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా రాష్ట్రమే దీనికి మద్దతు పలికింది అంటే దాని యొక్క వాల్యూ, నెట్వర్క్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో నిజంగానే ఏ ఒక రాష్ట్రమైనా 2022లో బిట్కాయిన్ లీగల్ టెండర్ గుర్తిస్తాయా అనేది చూడాలి. గుర్తించిందంటే మాత్రం ఇది చాలా విప్లవాత్మకమైన నిర్ణయం అనే చెప్పుకోవచ్చు. ఇంకా టెక్ క్రంచ్ లో ఒక వార్త వచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి 2022 కొంచెం స్లోగా మొదలైనప్పటికీ 2022లో ఆల్రెడీ ఫస్ట్ మంత్ లోనే 2021తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ పెట్టుబడులు వెబ్3, బ్లాక్ చైన్, క్రిప్టో కరెన్సీస్ ఇలాంటి ప్రాజెక్ట్స్ పైన చాలా ఎక్కువ పెట్టుబడులు అయ్యాయి. ఒకవేళ ఇది ఇలానే కొనసాగితే మాత్రం 2021 కన్నా 2022 చాలా ఎక్కువ పెట్టుబడులు ఈ మార్కెట్ లో అవ్వనున్నాయన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇది కూడా మొత్తం క్రిప్టో మార్కెట్ కి ఒక మంచి వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు గుర్తు పెట్టుకుని ఉంటారు, జూలై ఆగస్ట్ టైంలో మార్కెట్ మొత్తం డౌన్ లో ఉన్నప్పుడు ఈ పెట్టుబడులు అనేవి పెరిగాయి. అప్పట్లో ఎఫ్టీఎక్స్ వాల్యుయేషన్ కూడా చాలా ఎక్కువగా చూపించారు. ఈ రోజు కూడా మనం చూస్తున్నాం ఎఫ్టీఎక్స్ వాల్యుయేషన్ 32 బిలియన్ అయింది. అంటే లాస్ట్ ఇయర్ 18 బిలియన్ అయిన ఆ కంపెనీ ఈ సంవత్సరం 32 బిలియన్ వాల్యుయేషన్ కి వచ్చింది. అంటే ఈ వార్తలన్నీ మెల్లిమెల్లిగా మార్కెట్ లోకి చొచ్చుకుపోయి క్రిప్టో కరెన్సీ మార్కెట్ ని మళ్ళీ పాజిటివిటీ సైడ్ పంపిస్తాయేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా మీలో సొలానా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, సొలానా ఈరోజే సొలానా పే గురించి ఒక వార్త విడుదల చేసింది. వాళ్ళు సొలానా పే అనే ఒక సర్వీస్ ని తీసుకొస్తున్నారు. వీళ్ళు checkout.com, సర్కిల్, సిట్ కాయిన్ వీళ్ళందరితో కొలాబరేషన్ చేస్తూ ఫ్యాంటమ్ వాలెట్ ని మరియు ఎఫ్టీఎక్స్ ప్లాట్ఫామ్ ని వీళ్ళు వాడనున్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇది మా దృష్టిలో పెద్ద వార్త కాదు. ఆయన తీసుకొచ్చాం ఏంటంటే ఫేస్బుక్ యొక్క డైమ్ ప్రాజెక్ట్ ఏదైతుందో అది ఒఫీషియల్ గా మూతబడిపోయింది. చాలా హ్యాపీగా ఉంది మాకైతే, ఎందుకంటే మాకు ఫేస్బుక్ క్రిప్టోకరెన్సీ ఇండస్ట్రీలో రావద్దనే ఉంది. దానికి తోడు ఇది మూతబడిపోయింది కాబట్టి జస్ట్ అదొక వార్త మీకు చెప్తున్నాం అంతే. ఇంకా క్రిప్టోకరెన్సీ స్కామ్స్, మామూలుగా జరిగే స్కామ్స్ ఏంటి అనే ఒక చిన్న ఆర్టికల్ ఉంది. దీని లింక్ మేము డిస్క్రిప్షన్ లో పెడతాం, మీరు వెళ్ళి చదవండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాన్జీ స్కీమ్స్, అంటే మీరు ఒక్కరిని జాయిన్ అయ్యండి, మీ కింద 100 మంది జాయిన్ చేయండి అలాంటి పాన్జీ స్కీమ్స్, లేదంటే పంప్ అండ్ డంప్, ఏదో కొన్ని గ్రూప్స్ లో దీన్ని మేము పంప్ చేస్తాం అని ఒఫీషియల్ గా చెప్పి పంప్ చేసి మార్కెట్ పైన డంప్ చేయడం. అలాగే ఫేక్ సెలబ్రిటీ, అంటే ఎవరో వేరే ఫేక్ సెలబ్రిటీ దేని గురించో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నట్టుగా యాడ్స్ చేంజ్ చేసి ఫేక్ చేయడం, అలాంటివి. ఫేక్ యాప్స్, ఇది మనం చూసాం ఒక వాలెట్ పేరు మీద, ట్రెజర్ వాలెట్ పేరు మీద యాప్ ని ఓపెన్ చేసి అసలు ట్రెజర్ వాలెట్ లాగా వాళ్ళు ప్రిటెండ్ చేసి చాలా డబ్బులు లాగారు, అది కూడా చూసాం మనం. సో ఫేక్ యాప్స్, ఫేక్ ప్రెస్ రిలీజెస్. ప్రెస్ రిలీజ్ విడుదల చేయడం అనేది చాలా సింపుల్, డబ్బులు ఇచ్చేస్తే ఏ వెబ్సైట్ అయినా మీ ప్రెస్ రిలీజ్ ని విడుదల చేస్తుంది. అలా ఫేక్ ప్రెస్ రిలీజ్ విడుదల చేసి కూడా ప్రజల్ని మోసం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇది కాకుండా ఫిషింగ్, ఇంకా స్పూఫింగ్, అంటే మీకు టెక్స్ట్ చేయడమో లేదంటే ఈమెయిల్ చేయడమో చేసి పలానా ఫ్రీ వస్తుంది అది వస్తుంది అని చెప్పి మిమ్మల్ని ఫిషింగ్ చేయడం. ఫిషింగ్ అంటే ఈ విషయంలో మిమ్మల్ని మోసం చేయడం అనమాట. ఇలాంటి చాలా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఉండని ఇక్కడ చెప్తున్నారు. చెప్పాం కదా ముందుగా వీడియో స్టార్ట్ అయినప్పుడు చెప్పాం కదా, ఈ వీడియో స్టార్ట్ అయినప్పుడు చెప్పినట్టుగా మేము ఆ ట్యాక్స్ సంబంధించి మీరు కామెంట్స్ లో ఏవైతే క్వశ్చన్స్ అడిగారో దాని గురించి ఒక చిన్న అప్డేట్ తీసుకురానున్నాం. అది ఈ వీడియో తర్వాత వస్తుంది, దాని గురించి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మమ్మల్ని అడగండి. మొత్తం ప్రతిపాదన ఒక చట్టంగా మారినప్పుడు మనం మళ్ళీ ఒక వీడియో చేద్దాం ఏది ట్యాక్స్ అప్డేట్ గురించి. అది ముఖ్యమైన టాపిక్ కాబట్టి దాని మీద ఎంత టైం కావాల్సి అంత టైం మనం స్పెండ్ చేద్దాం. అయితే మళ్ళీ వచ్చే వీడియోలో మనం ముఖ్యమైన వార్తలు, విశేషాలు, విశ్లేషణలు, టోకెన్ రివ్యూస్, హిడెన్ జెమ్స్ ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తాం. అంతవరకు సెలవు, మీ తెలుగు క్రిప్టో డైలీ.